జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా సిరివెన్నెల భౌతిక కాయానికి నివాళులర్పిస్తూ ఉన్న దృశ్యాలని చూస్తూ ఉన్నాము జూనియర్ ఎన్టీఆర్ కూడా చేరుకున్నారు అండ్ పవన్ కళ్యాణ్ కూడా చేరుకున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్ వాళ్ళిద్దరిని రిసీవ్ చేసుకున్నారు అక్కడ చూస్తున్నాము పవన్ కళ్యాణ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ సిరివెన్నెల సీతారామ శాస్త్రికి కడసారి అర్పించారు వారి కుటుంబ సభ్యులను కూడా ఓదారుస్తున్నారు ప్రముఖ ప్రముఖులు ఒక్కరొక్కరే సిరివెన్నెల సీతారామశాస్త్రికి చివరిసారి నివాళి అర్పించేందుకు ఫిల్మ్ ఛాంబర్ చేరుకుంటున్నప్పటి దృశ్యాన్ని చూస్తున్నాము త్రివిక్రమ్ శ్రీనివాస్ కుటుంబ సభ్యుల్ని చూపిస్తూ చెప్తూ ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా నమస్కారాలు చేస్తున్నారు సిరివెన్నెల కుటుంబంతో బాగా దగ్గర అనుబంధం ఉన్న వాళ్ళు ఈవెన్ సిరివెన్నెల సతీమణిని దగ్గరుండి చేయి తీసుకుని మోకాళ్ళ మీద కూర్చుని మరీ పరామర్శించి ధైర్యం చెప్పి ఓదారుస్తూ వెళ్తూ ఉన్నారు సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి చేరుకున్నారు అండ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా సిరివెన్నెలకు నివాళులు అర్పిస్తూ ఉన్నారు లైవ్ లైవ్ విజువల్స్ని ఫిల్మ్ ఛాంబర్ నుంచి చూస్తూ ఉన్నాము ఏ ఒక్క సినీ ప్రముఖుడు కూడా మిస్ అవ్వకుండా వచ్చి సిరివెన్నెల సీతారామ శాస్త్రికి కడసారి నివాళులు అర్పిస్తున్న విజువల్స్ని ఈ ఉదయం నుంచి కూడా చూస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా రియాక్ట్ అవుతున్నారు అందరితోనూ రిలేట్ అయ్యున్న పాటల రచయిత చెరివినెల సీతారామ శాస్త్రి ఎనిమిది వందల సినిమాలకు పాటలు రాస్తే ఆల్మోస్ట్ అందరు హీరోల్ని ఆయన టచ్ చేస్తున్నట్టే చూడాలి మూడు వేలకు పైగా పాటలు రాశారు ఒక్క సినిమాలో ఆరు పాటలుంటాయి అంతే సో ఒక్కొక్క సినిమాకి పనిచేస్తే ఎన్ని సినిమాలకు పనిచేస్తే వేలాది పాటలు రాయగలుగుతాం అందులోనూ ఒకప్పుడంటే సింగిల్ కార్డ్ సినిమాలు ఉండేవి ఇప్పుడు ప్రతి సినిమాకి ప్రతి పాటకి ఒక్కొక్క రచయిత వస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో సినిమాలు రచయితలకి చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి అలాంటి కండిషన్స్లో కూడా ఆయన వందలాది వేలాది పాటలని రాశారు సో ప్రతి హీరోతోటి ప్రతి ఒక్కరితోటి ఆయనకి అనుబంధం ఉంది ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఆయనకు నివాళులు అర్పించేందుకు ఫిల్మ్ చాంబర్కి వస్తున్నప్పుడు ఈ దృశ్యాలను చూస్తూ ఉన్నాం జూనియర్ ఎన్టీఆర్ ఆయనకు నివాళి అర్పించిన తర్వాత అక్కడి నుంచి వెళ్తా ఉన్న దృశ్యాలను చూస్తున్నాము పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్కి చాలా సన్నిహితులు కలిసి అనేక సినిమాలు చేశారు వాళ్ళకి సీతారామశాస్త్రి కూడా పాటలు రాశారు ఆయన అనేక సూపర్ హిట్ మూవీస్కి సూపర్ కమర్షియల్ సాంగ్స్కి ఆయన పాటలు ఆయన పైన తోటి పాటలు ఇచ్చారు